దేవునికి మహిమ. యోబు గ్రంథం 8వ అధ్యాయము నేను 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనందరికీ కూడా ఈ వాగ్దానం కావాలని ఎంతో తపనతో ఉంటాం. మొదట నా స్థితి ప్రారంభంలో కొద్దిగా ఉన్నా నేను నా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్న కొలిది మహా అభివృద్ధి అవ్వాలని ఆశపడతాం. తప్పులేదు, అలా ఉంటే తప్పనిసరిగా దేవుడు మహా అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. మనం దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు ఎప్పుడూ కూడా మనమున్న చోటే ఉంచడు, మనల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. చిన్న విత్తనం వేసినప్పుడు అది చిన్న మొక్క అవచ్చు, అలా అలా ఎదిగి ఒక వృక్షంగా ఎలా మారుతుందో మనము కూడా తప్పనిసరిగా అలా వృక్షంగా ఉన్నతమైన దీవెనలు పొందాలనంటే మనం ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 8వ అధ్యాయంలో మనం చూస్తే అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. 5వ వచనంలో చూస్తే నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల. చాలాసార్లు మనం దేవుణ్ణి జాగ్రత్తగా వెతకం, అజాగ్రత్తగా ఉంటాం. ఆదివారము ఆరాధన ఉంది, సండే ఈరోజు వర్షిప్ ఉందన్నా కూడా వెళ్ళటానికి ఇష్టపడం, ఎందుకంటే ఆ రోజు సెలవు దినం గనక ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటాం. అలాగే ఉదయకాలపు ప్రార్థన చేయం, మధ్యాహ్నము ప్రార్థన చేయం, సాయంకాలము ప్రార్థన చేయం, కానీ రోజుకు 3 సార్లు తినేస్తాం. దేవుడు మాత్రం మనల్ని దీవించాలని అనుకుంటాం. అలాగే ఆదివారం చర్చికి వెళ్ళాలంటే బైబిల్ చాలామంది వెతుకుతారు, ఒక చోట ఒక స్థలంలో బైబిల్ ఉంచరు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, అజాగ్రత్త. ఆ తర్వాత సండే రోజు ఏమో బాగా క్లాత్ పట్టుకొని తుడుస్తారు, డస్ట్ దులుపుతారు. ఎంత నిర్లక్ష్యం అండి. అజాగ్రత్తగా మన జీవితంలో ఉంటే ఉన్నతమైన దీవెన పొందము. దేవుణ్ణి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా వెదకాలి. బైబిల్ సెలవిస్తుంది నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అనేసి ఉంది దేవుని వాక్యంలో. కనుక దేవుని యొక్క ప్రజలం మనము దేవుని వెతికినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఒక ట్రైన్కి వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉంటాం, ఒక ప్రయాణం చేయాలంటే జాగ్రత్తగా ఉంటాం, ఉద్యోగానికి వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉంటాం, ఏదైనా పని చేసినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండం. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుణ్ణి వెదకం. బైబిల్ సెలవిస్తున్న సత్యం. 2వది మనం చూస్తే సర్వశక్తుడగు దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రాధాయపడాలి. దేవుని సన్నిధిలో మనం ప్రాధాయపడాలి. అది మన ఇంటిలో ప్రభు సన్నిధిలో మనం గడిపే సమయం. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యనే, అయ్యా నేను పాపాత్ముడయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నా స్థితి అయ్యా అనేసి నువ్వేం చేయాలనంటే ప్రాధాయపడాలి దేవుని సన్నిధిలో. 6వ వచనంలో మనం చూస్తే నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. నువ్వు ఎలా ఉండాలండి? పవిత్రుడిగా ఉండాలి. చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్తాం, మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తాం, తింటాము తాగుతాము తిరుగుతాము, చేయరని కార్యాలు చేస్తుంటాం, పాపపు క్రియలు చేస్తూ ఉంటాం. బైబిల్ సెలవిస్తుంది నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత మనలో ఉండదు, పాపం మనం చోటిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? వాక్యమును విన్న తర్వాత యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగును పవిత్రులుగా చేస్తుంది. నువ్వు తప్పులు ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో, కడగబడాలి వాక్యం చేత, హెచ్చరించబడిన తర్వాత సరిదిద్దుకోవాలి. అందుకే పవిత్రంగా జీవించటానికి ఒక దానియేలు మనం చూస్తే ఈ ఆహారం తింటే నేను అపవిత్రుడినైపోతానేమనేసి ఆ ఆహారం రాజులు తినే ఆహారం తినకుండా తాను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు పవిత్రంగా ఉండటానికి మనము కూడా కొన్ని కార్యాలకు దూరంగా ఉండాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత మనం చూస్తే యథార్థవంతుడిగా మనం బ్రతకాలి. చాలాసార్లు మోసపూరితమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో కూడా యథార్థంగా జీవించం, యథార్థంగా ప్రవర్తించం. బైబిల్ సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు అనేసి దేవుని వాక్యంలో రాయబడ్డది. నీవు నేను యథార్థంగా ప్రవర్తిస్తే తప్పనిసరిగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపే దేవుడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గర మోసపూర్తికంగా మనం బ్రతకూడదండి. ఎవరిని మనం మోసం చేసినా
చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసము చేయలేం. హృదయాలను పరిశీలించే దేవుడు ఆయన, హృదయాలను పరీక్షించే దేవుడు గనుక ఆ దేవుని సన్నిధిలో మనం యథార్థంగా మనం ప్రవర్తించాలి అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. అందుకే ఆయన నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడైతే పవిత్రుడిగా ఉంటావో, ఎప్పుడైతే జాగ్రత్తగా దేవుని వెతుకుతావో, ఎప్పుడైతే యథార్థంగా నువ్వు బ్రతుకుతావో, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లజేయును. నీ నీతిని బట్టే నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే తప్పనిసరిగా నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేసేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట నువ్వు కొద్దిగా ఉన్నా మహావృక్షంగా నువ్వు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అనేకులకు ఉపయోగకరంగా దేవునికరంగా నువ్వు ఉండాలనంటే ఈ గుణాలు మనలో ఉండాలి. ఏ గుణాలండి? జాగ్రత్తగా దేవుని వెతకాలి, అలాగే మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అలాగే మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉండి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నీ నివాస స్థలం వర్ధిల్లజేసి నువ్వు మొదట కొద్దిగా ఉన్న నిన్ను మహావృద్ధిలోనికి నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను దీవించినగాక. ఆమేన్.